కరోనా వ్యాపించకుండా నియంత్రించేందుకు దేశంలో విధించిన లాక్డౌన్ ను పొడిగించే అవకాశం లేదనే హింట్ ఇచ్చారు ప్రధాని మోడీ. ఇవాళ సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని లాక్డౌన్ ఎత్తేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. లాక్డౌన్ ఎగ్జిట్ స్ట్రాటజీపై సీఎంల సలహాలు కోరారు మోడీ. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 329 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇవాళ 81 కేసులు నమోదు కాగా అందులో 57 కేసులు ముంబై సిటీ నుంచే ఉన్నాయి. మొత్తంగా మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 416 చేరింది. ఆ రాష్ట్రంలో ఇవాళ్టి వరకు 19 మంది చనిపోయారు. ఇక తమిళనాడులో 75 మందికి ఇవాళ కరోనా పాజిటివ్ రాగా అందులో 74 మంది తబ్లిగీ జమాద్లో పాల్గొన్నవారేనని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక మొత్తంగా తమిళనాడులో 309 కేసులు నమోదు కాగా 264 మంది తబ్లిగీ జమాద్లో పాల్గొన్నవారని ప్రకటించింది. ఇక ఢిల్లీలో 67 కేసులు రిజిస్టర్ అయ్యాయి. కేరళలో 21, ఆంధ్రప్రదేశ్లో 24, బెంగాల్లో 16, రాజస్థాన్లో 13, కర్ణాటకలో 11 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో మరణాల సంఖ్య 66 చేరింది. ఇవాళ 10 మంది చనిపోయారు. இதுவரைக்கும் மொத்தம் டெல்லி மாநாட்டில் கலந்து கொண்டவங்களோட பாசிட்டிவ் எண்ணிக்கை வந்து 264. மற்றபடி எல்லா ஸ்டாக்ஸ் எல்லா ட்ரீட்மெண்ட் ஏற்கனவே சொன்னபடி நடந்துகிட்டு இருக்குது. கண்டெய்ன்மெண்ட் பிளான் முழு வீச்சில் நடந்து கொண்டிருக்கிறது. அதில் 4585 களப்பணியாளர்கள் கொண்டு இந்த கண்டெய்ன்மெண்ட் பிளான் ஜோன் ஜோனாக ஒரு ஒரு மாவட்டத்திலையும் எங்கெங்க இவங்களோட அட்ரஸ் இருக்கு அதை சுத்தி அந்த பஃபர் சர்வே போட்டு அந்த கண்டெய்ன்மெண்ட் ஜோன் பஃபர் ஜோன் போட்டு கண்டெய்ன்மெண்ட் பிளான் முழு வீச்சில் நடந்துட்டு இருக்கு. இது வரைக்கும் ஒரு 13,67,534 இண்டிவிஜுவல்ஸ் ஹவ் பின் ஸ்கிரீன். భరత్ నడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. భరత్, నేషనల్ వైడ్ గా చూస్తే కేసుల సంఖ్య పెరుగుతోంది కదా, డీటెయిల్స్ ఏంటంట? సూర్య, ఇప్పుడు దాదాపు 2,400 కేసులు దరిదాపులోకి వచ్చేసింది. బహుశా ఈ రాత్రి వరకు 2,500 కేసులు దాటినా ఆశ్చర్యం లేదు. ఒకసారి మనం చూద్దాం కోవిడ్ డాష్ బోర్డ్ మీద. కన్ఫర్మ్డ్ కేసెస్ 2,397. ఇవాళ 338 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 2 రోజులుగా మనం అబ్జర్వ్ చేస్తే 400 కేసులు మినిమం ఉంటున్నాయి. 400+ కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి. యాక్టివ్ కేసెస్ అంటే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్ళు 2,147. 181 మంది రికవర్ అయ్యారు. 69 మంది చనిపోయారు. సో ఇవాళ ఒక్కరోజే 13 మందికి పైగా మరణించారు. ఇక కేసెస్లో ఎప్పట్లాగే మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. 81 కొత్త కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. టోటల్ 416 కేసెస్, 81 కొత్త కేసెస్ మహారాష్ట్రలో నమోదయ్యాయి. అయితే మహారాష్ట్రలో ఇవాళ ఆందోళన కలిగించే అంశం ఏంటంటే, ధారావిలో ఉన్న మురికివాడలో ఒక శానిటేషన్ వర్కర్కు కరోనా పాజిటివ్ వచ్చింది. మిగతా వాళ్లకు కరోనా పాజిటివ్ రావడం వేరు, మురికివాడలో పాజిటివ్ రావడం వేరు. ఎందుకంటే మురికివాడలో నివసిస్తున్న వారికి సోషల్ డిస్టెన్సింగ్ ఉండేందుకు అవకాశం ఉండదు. వాళ్ళు చాలా ఒకటే గదిలో నలుగురు ఐదుగురు ఫ్యామిలీ కలిసి నివసిస్తుంది. సో ఒక మురికివాడల్లో ఒకళ్ళకి వచ్చిందంటే మిగతా వాళ్లకు చాలా రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కమ్యూనిటీ స్ప్రెడ్కు చాలా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో మహారాష్ట్రలో ఇవాళ అది ఆందోళన కలిగించే అంశం. 81 కేసెస్ ఏకంగా కొత్తగా
నమోదయ్యాయి. మరణాలు కూడా అత్యధికంగా మహారాష్ట్రలో ఉన్నాయి, 19 మంది చనిపోయారు. ఇక తమిళనాడు ఇప్పుడు రెండవ పొజిషన్లోకి వచ్చింది. కేరళ కంటే ఎక్కువ కేసెస్ తమిళనాడులో నమోదవుతున్నాయి, 309 కేసెస్ ఉన్నాయి. ఇవాళ ఒక్కరోజే 75 కేసులు. తమిళనాడు మొన్నటి వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్నిటికంటే దాదాపు 15వ స్థానంలో ఉండేది. సెకండ్ పొజిషన్లోకి రావడానికి కారణం కర్టసీ మర్కజ్ నిజాముద్దీన్. ఇవాళ 75 కేసులు కొత్తగా నమోదైతే 74 కేసెస్ తమిళనాడులో మర్కజ్ నిజాముద్దీన్కు వెళ్ళి వచ్చిన వారు లేకపోతే వాళ్ళ సంబంధికులకే వచ్చింది. సో దానివల్ల కేరళ నువ్వు వెనక్కి నెట్టి సెకండ్ పొజిషన్లోకి తమిళనాడు వచ్చింది కరోనా పాజిటివ్ కేసెస్లో. కేరళలో ఇవాళ కూడా 21 కేసెస్ నమోదయ్యాయి, థర్డ్ పొజిషన్లో ఉంది 286 కేసెస్. ఢిల్లీలో కూడా చూడొచ్చు 67 కొత్త కేసులు నమోదయ్యాయి, టోటల్ 219 కేసెస్ వచ్చాయి. ఈ 67 కేసుల్లో మెజారిటీ కేసులు మర్కజ్ నిజాముద్దీన్ ప్రార్థనలో పాల్గొన్న వాళ్ళే. ఆంధ్రప్రదేశ్లో కూడా ఏకంగా 32 కేసులు పెరిగాయి. సాయంత్రానికి 143 కేసులు నమోదయ్యాయి, 111 ఉండేది, 32 కేసెస్ నమోదయ్యాయి. తెలంగాణ కంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేసులే ఎక్కువ నమోదయ్యాయి. బహుశా రాత్రి మన వాళ్ళు కూడా బులెటిన్ రిలీజ్ చేస్తారు కాబట్టి కవర్ చేయొచ్చు. బట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా పారదర్శకంగా ఉంటుంది, రోజుకు 3-4 సార్లు బులెటిన్ రిలీజ్ చేస్తుంది, జిల్లాల వారీగా కూడా డీటెయిల్స్ ఇస్తుంది. మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన బులెటిన్లో మాత్రం రోజుకు ఒకటే బులెటిన్ రిలీజ్ చేస్తున్నారు, క్లారిటీ ఉండట్లేదు ఎన్ని మరణాలు ఎంతమంది రికవర్ అయ్యారు అన్న విషయంలో. సో ఇక్కడైతే 143 కేసెస్ ఆంధ్రప్రదేశ్లో నమోదయ్యాయి, 32 ఇవాళ ఒక్కరోజే, అది కూడా మెజార్టీ మర్కజ్ నిజాముద్దీన్. ఇక రాజస్థాన్లో 13 కేసులు తెలంగాణకు సంబంధించి రాత్రి మాత్రమే రిలీజ్ చేస్తున్నారు 10:30 తర్వాత. ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది. కర్ణాటక 11, ఉత్తరప్రదేశ్ 4. సో ఓవరాల్గా చూసుకుంటే 2397 ఒక్కరోజే. మనం రోజు లాస్ట్ 3 డేస్గా నమోదవుతున్న కేసెస్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 31 మార్చ్ 1635 కేసెస్ ఉన్నాయి, 1 మార్చ్ 424 కేసులు నమోదయ్యాయి ఒక్కరోజే, ఇవాళ ఆల్రెడీ 338. బహుశా రాత్రి ఇంకా చాలా రాష్ట్రాలు బులెటిన్ రిలీజ్ చేయాల్సి ఉంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, గుజరాత్ ఇవన్నీ బులెటిన్స్ ఇవాళ రిలీజ్ చేయలేదు, హర్యానా, పంజాబ్. సో ఇవన్నీ రాష్ట్రాలు కనుక బులెటిన్ రిలీజ్ చేస్తే ఖచ్చితంగా 400 పైనే ఉండే అవకాశం ఉంది, 500 కేసెస్ పైగా. సో మనకు ఒకటి అర్థమవుతుంది, ఇప్పుడు నమోదవుతున్న కేసుల్లో మెజారిటీ కేసులు అది తమిళనాడు అయినా తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఇవన్నీ కూడా మర్కజ్ నిజాముద్దీన్కు సంబంధించిన కేసులే. మర్కజ్ నిజాముద్దీన్ కేసులే 90-99% ఉంటున్నాయి. ఒక విధంగా ఏప్రిల్ 1-2 తర్వాత ఈ మర్కజ్ నిజాముద్దీన్ కేసెస్ రాకముందు లాక్డౌన్ ఎత్తేస్తారేమో అని అనుకున్నారు. పెద్దగా కేసెస్ నమోదు కావట్లేదు, ఇటలీ యుఎస్ తరహాలో డబ్బులు కావట్లేదు, రోజు రోజుకు డబ్బులు కావాలి కావట్లేదు, స్టేజ్ 3కి వెళ్ళట్లేదు అనుకున్నారు. బట్ ఎప్పుడైతే మర్కజ్ నిజాముద్దీన్ వచ్చిందో కొన్ని రాష్ట్రాల్లో పూర్తిగా కేసెస్ ఎక్కువ నమోదవుతున్నాయి. నేను చెప్పిన రాష్ట్రాలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, ఇటువంటి రాష్ట్రాల్లో ఎఫెక్ట్ ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఒక్క కేసు నమోదు కానీ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం లాంటి ప్లేసెస్లో కూడా ఇక్కడ ప్రార్థనలు చేసిన వారికి వచ్చాయి. సో చాలా, ఎందుకంటే ఆ ప్రార్థనలు జరిగి కూడా 14-15 రోజులు వాళ్ళు ఆల్రెడీ వచ్చారు, వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇంటరాక్ట్ అయ్యారు, లోకల్ మసీదులోకి వెళ్ళి ప్రార్థనలు కూడా చేశారు కాబట్టి చాలా ఎక్కువ కేసెస్ దాని ఆధారంగా కనబడుతున్న పరిస్థితి. సో ఓవరాల్గా 2500 కేసెస్ బహుశా ఇవాళ రోజు ముగిసే నాటికి క్రాస్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. సూర్య, భరత్, అలాగే లాక్డౌన్ పై సీఎంల వీడియో కాన్ఫరెన్స్లో ఏం చర్చ జరిగిందంటారు? యా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇండైరెక్ట్గా ముఖ్యమంత్రులతో చెప్పారు, లాక్డౌన్ ఎత్తేస్తే ఎట్లా ఉంటుంది, రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నాయా? సరే, మేము లాక్డౌన్ ఎత్తేయమని చాలా రాష్ట్రాల నుంచి విజ్ఞప్తి వస్తుంది. లాక్డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, పేదలు నష్టపోతున్నారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం కూడా దెబ్బతింటుంది. సరే, మరి ఎత్తేస్తాం, ఎత్తేస్తే కనుక దానికి రాష్ట్రాలు సంసిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రాలు సంసిద్ధంగా ఉండడం అంటే కరోనా వైరస్ మరింత స్ప్రెడ్ కాకుండా సిద్ధంగా ఉన్నాయా అన్న విషయంలో ప్రధానమంత్రి ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తీసుకున్నారు. ఉద్ధవ్ థాకరే ట్వీట్ చేశారు, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు కూడా ట్వీట్ చేశారు. ఈ అంశం గురించి సమావేశంలో చర్చ జరిగినట్టు అఫీషియల్గా ప్రధానమంత్రి కార్యాలయం రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో లాక్డౌన్ నుంచి ఎగ్జిట్ కావడానికి, అంటే బయటికి రావడానికి ఒక రూట్ మ్యాప్ తయారు చేయండి,
ఒక ఎగ్జిట్ ప్లాన్ తయారు చేయండి అంటూ ప్రధానమంత్రి ముఖ్యమంత్రుల్ని కోరారు. అంటే ఎగ్జిట్ ప్లాన్ అంటే ఒకేసారి లాక్డౌన్ ఎత్తేసామనుకోండి, April 14 తర్వాత April 15 లాక్డౌన్ ఎత్తేసామనుకోండి, కరోనా వైరస్ ఇప్పుడు రోజు 400-500 కేసులు నమోదవుతున్నాయి, ఆ వైరస్ ఉన్నవాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. ఇంతకుముందు మనకు ఒక గుర్తుండేది, విదేశాల నుంచి ట్రావెల్ హిస్టరీ ఉన్నవాళ్ళు తో జాగ్రత్త అనేవాళ్ళం, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు మర్కజ్ నిజాముద్దీన్ కేసెస్ ఎక్కువైపోయాయి, వాళ్ళ ద్వారా ఎంతమందికి స్ప్రెడ్ అయిందో తెలియదు. పైగా April 12-13 తేదీల్లో అప్పుడు కేసెస్ దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ రాష్ట్రాలు సంసిద్ధంగా ఉన్నాయా, ఉంటే గనక రాష్ట్రాల సూచనలు కూడా కోరారు. అయితే ఒక ప్రధానమంత్రి మాటల్లో వ్యక్తమైంది ఏంటంటే ఒకేసారి మొత్తం లాక్డౌన్ ఎత్తేయడం కుదరదు, ఒకవేళ లాక్డౌన్ ఎత్తేసినా రాష్ట్రాలు ఫేజ్ల వారీగా ఎత్తేయాలి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్కువ మందికి లాభం జరగాలి, పేదలకు లాభం జరగాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా లాభం జరగాలి. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం దెబ్బతింటే కూడా ఆదాయం ఉంటేనే పేదలకు ఖర్చు పెట్టేది. సో ప్రభుత్వాల ఆదాయం పెరగాలి, అదే సమయంలో ప్రజల ఆదాయం, ఎస్పెషల్లీ నీడీ పీపుల్ ఎవరికైతే రోజువారీ వేతనాలు అవసరం ఉంటాయో వాళ్ళ ఆదాయం దెబ్బతినకుండా ఉండాలి. ఎట్లా ఫేజ్ల వైజ్గా ఎత్తేయడం అంటే ఎట్లా ఎత్తేసే అవకాశం ఉంటుంది? ఒకటి, ఇప్పుడు కూలీలు ఉన్నారు, రోజువారీ కూలీలు, వాళ్ళు రోజు వేతనం తీసుకుంటారు, వాళ్ళకి మంత్లీ ఫిక్స్డ్ ఉండదు, ఎన్ని రోజులు పనిచేస్తే అన్ని రోజులు వేతనం ఉంటుంది. వ్యవసాయ కూలీలు ఉన్నారు, వ్యవసాయ పనులు ఖచ్చితంగా, ఇప్పుడు రబీ పంటలు వస్తాయి తెలంగాణలో అయినా దేశవ్యాప్తంగా అయినా రబీలో పంటలు రావాలి, ఆ పంటలు తీసుకోకపోతే ఇంతకాలం రైతు పడ్డ శ్రమ వృధా అవుతుంది. సో కంపల్సరిగా April 12 రబీ పంట చేతికి వస్తుంది, దానికి వ్యవసాయ కూలీలు అవసరం, దాన్ని పర్మిట్ చేసే అవకాశం ఉంది. అప్పుడు దాన్ని ఆ వ్యవసాయ కూలీలని పర్మిట్ చేస్తూ రిస్ట్రిక్షన్స్ కొంత సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి, పొలాల్లో పనిచేస్తున్నా సరే సోషల్ డిస్టెన్స్ ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ పనిచేయండి అని చెప్పే అవకాశం ఉంది. అదేవిధంగా కన్స్ట్రక్షన్స్ అంటే భవనాలు నిర్మాణ కూలీలంతా కూడా చాలామంది భవన నిర్మాణ కార్మికులు ఉంటారు, వాళ్ళు కూడా రోజువారీ కూలీలుగా పనిచేస్తారు, రోజు వేతనం వస్తే తప్ప వాళ్ళ బతుకు గడవదు. అయితే పెద్ద పెద్ద భవనాలు ఒకటిసారి 50-40 అంతస్తులు కట్టే భవనాలు ఉంటే ఎక్కువ మంది కూలీలు అవసరం అవుతారు, కానీ చిన్న చిన్న ఇండ్లు కట్టే వాళ్ళని కూడా ఇప్పుడు ఆపేస్తున్నారు. అంటే ఒక్కో ఇల్లు కట్టేందుకు రోజుకు 4-5 కూలీలు అవసరం ఉండే చిన్న ఇండ్లు కూడా ఉంటాయి, అటువంటి వాటిని పర్మిట్ చేయవచ్చు. అటువంటి ఇండ్లను కట్టేందుకు అపార్ట్మెంట్లు లేకపోతే పెద్ద అపార్ట్మెంట్స్ కాకుండా చిన్న అపార్ట్మెంట్స్ నగరాల్లో, ఇక ఊర్లలో అయితే చిన్న ఇండ్లు కట్టేందుకు పర్మిషన్ ఇవ్వచ్చు, కానీ తగిన జాగ్రత్తలు తీసుకోండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అక్కడ కూడా అని చెప్పే అవకాశం ఉంటుంది. దీని అల్టిమేట్గా దీని ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, వాళ్ళ ఆదాయం దెబ్బతిన్నది, ఇవాళ కూలీ పోయిందంటే ఇంకా మళ్ళీ తిరిగి రాదు, వాళ్లకు రోజు కూలీ మీదే బతుకుతారు. వేరే వాళ్లకు సరే, ప్రభుత్వ ఉద్యోగులైనా వేరే వాళ్ళకైనా ఇవాళ కాకపోతే రేపైనా ప్రభుత్వాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరికైతే అవసరం ఉందో రైతులు, కూలీలు, ఇటువంటి వాళ్ళ ఆదాయ మార్గాన్ని, వాళ్ళ ఆదాయం చెడిపోకుండా చూసుకోకుండా ఫస్ట్ ప్రియారిటీ దానికి ఇస్తారు, తర్వాత మిగతా వాటి అంటే ఫేజ్ల వైజ్గా. తర్వాత ఎగ్జాంపుల్ కరోనా కొన్ని జిల్లాల్లో అసలు లేదు, ఒక్క కేసు కూడా కరోనా కేసు నమోదు కాలేదు, నమోదు కాని జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాల్లో కరోనా వైరస్ అసలే లేని జిల్లాల్లో లాక్డౌన్ పూర్తిగా ఎత్తేయచ్చు, అక్కడ అన్ని యాక్టివిటీస్కి పర్మిషన్ ఇవ్వచ్చు. కరోనా కేసెస్ ఎక్కువ నమోదైన జిల్లాలు ఉన్నాయనుకుందాం, చాలా ఎక్కువ కేసెస్ ఉన్నాయి, అక్కడ పూర్తి స్థాయిలో లాక్డౌన్ ఎత్తేయకపోవచ్చు, అక్కడ లాక్డౌన్ యథావిధిగా కంటిన్యూ చేయొచ్చు. దీని ఆధారంగా కూడా అంటే కరోనా వైరస్ వ్యాప్తి ఆధారంగా కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గ్రామాల్లోకి అంతగా వ్యాప్తి చెందలేదు, అర్బన్ ఏరియాస్లోనే ఎక్కువ ఉంది, కాబట్టి గ్రామాల్లో యాక్టివిటీస్ని, రూరల్ ఎకానమీని స్ట్రాంగ్ చేసేందుకు పర్మిట్ చేయవచ్చు. పట్టణాల్లో ఎక్కడైతే సెన్సిటివ్ ఏరియా రెడ్ జోన్ ఉంటుందో అక్కడ రిస్ట్రిక్షన్స్ కంటిన్యూ చేయవచ్చు. సో ఇట్లా రకరకాల సూచనలు ముఖ్యమంత్రుల నుంచి మోడీ కోరారు. మళ్ళా వారం 10 రోజుల తర్వాత మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్ ఉండొచ్చు, అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రిపేర్ చేస్తుంది ఎవరికి ఇప్పుడు లాక్డౌన్ ఎత్తేయడం అవసరం, ఎవరికి లాక్డౌన్ ఎత్తేస్తే వాళ్ళకి లాభం చేకూర్చిన వాళ్ళు అవుతాం, ఎవరికి లాక్డౌన్ ఎత్తేయడం వల్ల కరోనా కేసులు ఎక్కువ వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉండదు, అంటే చాలా తక్కువ అవకాశం ఉంటుంది, 0.001 లేకపోతే 1% అవకాశం
తక్కువ అవకాశం ఎట్లా ఉంటుంది అన్న మార్గాల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్వేషిస్తాయి. అన్వేషించిన తర్వాత 12-13 తేదీల్లో డెఫినెట్గా నిర్ణయం తీసుకోవచ్చు. అయితే పూర్తి స్థాయిలో ఒకటిసారి ఎత్తేసి అందరు రోడ్ల మీదకి వచ్చేస్తే మాత్రం మళ్ళా వైరస్ విజృంభించే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా ఫేజ్ల వైజ్గా తక్కువ నష్టం జరిగే విధంగా ఎత్తేసేందుకు ఆస్కారం అయితే మనకు కనబడుతోంది. మోడీ కూడా పరోక్షంగా హింట్ ఇచ్చారు, అందుకు రాష్ట్రాలు కూడా సిద్ధంగా ఉండాలి, ఒక్కటేసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎత్తేయొద్దని కూడా ఆయన స్పష్టం చేశారు. సూర్య, థ్యాంక్ యూ భరత్.